नमस्ते प्रति मट विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि वेलकम टू एपी व्यू नेनु जोशना मुंदुगा हेडलाइंस విజయవంతమైన పిఎస్ఎల్వి ప్రయోగం శాస్త్రవేత్తలను అభినందించిన భారత ప్రధాని తెలంగాణలో ప్రారంభమైన బోనాల పండుగ ప్రత్యేక పూజలతో ఆలయాలు కితకిత వెలుగులోకి వచ్చిన జాతు టీవీ మాయ హైదరాబాద్ పోలీసుల అదుపులో నిందితులు पावर स्टार पै मनसु पारेसुकुन्न एक्सप्रेस भाम आयन तो नटिंचालनी उंदंटुन्न रकुल प्रीत सिंग अंतरिक्ष रंगंलो भारत मरो मैलुरायिनि अधिगमिंचिंदि पीएसएलवी 23 रॉकेट विजयवंतंगा प्रयोगिंचिंदि प्रयोगंतो नालुगु देशालकु ऐदु उपग्रहालनु विजयवंतंगा कक्षलोकि प्रवेशपेट्टिंदि प्रयोगं सक्सेस् कावडंतो इस्रो शास्त्रवेत्तलनु भारत प्रधानि नरेंद्र मोडी प्रशंसिंचारु पीएसएलवी C23 द्वारा रोदसीलोकि ऐदु विदेशी उपग्रहालु पंपिंचारु वीटि बरुवु 825 किलोलु पीएसएलवी C23 प्रयोगानि प्रधानि नरेंद्र मोडी एपी सीएम चंद्रबाबू गवर्नर नरसिंहन प्रत्यक्ष वीक्षार प्रयोग विजयवंत कावड़ों चालू शास्त्रवे संबरा मुझे PSLV-C23 का रॉक के नाम एक और संदेश मैं कहना बीच की गहराइयों में गोता लगाकर कोई सफलता का सहारा नहीं सौंपते सफल ज्वलन के पश्चात आकाश की गहराइयों में लगातार उसे दूर जाता PSLV-C23 आपके स्क्रीन पर PSLV 3 2 1 0 +1 +2 +3 +4 +5 +7 आपके स्क्रीन पर PSLV 3 2 1 0 +1 +2 +3 +4 +5 +7 ఉద్యోగుల విభజనకే విధి విధానాలు ఖరారు చేయడానికి కమల్నాథన్ కమిటీ ఇవాళ కీలక సమావేశం ఏర్పాటు చేసింది ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది మార్గదర్శకాలను ఈ కమిటీ ఖరారు చేస్తోంది సంక్లిష్టంగా మారిన ఉద్యోగుల విభజన అంశానికి ఇకనైనా ముగింపు పలకాలని డిమాండ్లు వస్తున్నాయి తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల డిమాండ్ ఇది తమ రాష్ట్రానికి తాము వెళ్లిపోతాం మమ్మల్ని పంపించేయండి మహాప్రభు అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవి విరమణ వయసును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచడంతో తెలంగాణలో పనిచేస్తున్న 812 మంది ఆంధ్ర ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు ఈ నెలాఖరుకు వచ్చే నెలాఖరుకు పదవి విరమణ కానున్న 812 మంది ఉద్యోగులు తమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించేయాలని దరఖాస్తులో కోరారు రేపు చివరి సమావేశం కావాలని మేము డిమాండ్ చేస్తాము ఇయాల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు లోపభూయిష్టంగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సరైనటువంటి సమాచార లోపం వల్ల ఇయాల అనేక శాఖలల్లో కూడా పరిపాలన సంక్షోభం వచ్చే విధంగా ఈ మార్గదర్శకాలు ఉన్నాయి కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుగొనాలని మేము విజ్ఞప్తి చేస్తాం రాష్ట్ర విభజన నేపథ్యంలో స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిపోతామని ఆ దరఖాస్తులో ఉద్యోగులు వివరించారు ఈ దరఖాస్తులన్నిటిని ఆయా శాఖల అధికారులు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు సమర్పించారు ఆంధ్రాకు వెళ్లిపోతామని దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల్లో రాష్ట్ర క్యాడర్ కు చెందిన వారితో సహా మెరిట్ లో 20% కోటాతో తెలంగాణలో నియామకమైన వారు కూడా ఉన్నారు కమల్నాథన్ కమిటీ పరిధిలోకి రాష్ట్ర క్యాడర్ పరిధిలోని ఉద్యోగులు మాత్రమే వస్తారు మెరిట్ కోటాలో తెలంగాణకు వచ్చిన ఉద్యోగుల విభజన అనేది కమల్నాథన్ కమిటీ పరిధిలోకి రాదు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వచ్చిన దరఖాస్తులను సోమవారం కమల్నాథన్ కమిటీ ముందు ఉంచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి స్వచ్ఛందంగా వెళ్లిపోతానన్న రాష్ట్ర క్యాడర్ ఉద్యోగుల విషయంలో కమల్నాథన్ కమిటీ ఎటువంటి వైఖరిని అవలంబిస్తుందో వేచి చూడాలి
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. బాధితుల్ని పరామర్శించిన ఆయన ఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్యాస్ లో మనకు వచ్చేది ఏమో చూస్తే మన రాష్ట్రానికి ఏమీ రాని పరిస్థితి. ఆన్ షోర్ డ్రిల్లింగ్ జరిగితే రాయల్టీ కూడా రాదు, ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ జరిగితే కాస్త కూస్తూ శనిక్కాయలు ఇచ్చినట్టుగా కాస్త కూస్తూ రాయల్టీ ఇస్తారు. ఇప్పటికే రాష్ట్రం సింగరేణి కాలనీస్ లో ఒక్కసారి చూసినట్టయితే బొగ్గు ఉత్పత్తి చేసే సింగరేణి కాలనీస్ లో ఒకసారి చూసినట్టయితే ఆంధ్ర రాష్ట్రానికి 50% వాటా, కేంద్రానికి 50% వాటా. ఇప్పుడేమో రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత సింగరేణి కాలనీస్ లో మనకు రావాల్సిన వాటా పూర్తిగా తీసేసిన పరిస్థితి. గ్యాస్ పరిస్థితి చూస్తామా అని అంటే గ్యాస్ ఉంటుంది, మన రాష్ట్రాన్ని అవసరాలకు మాత్రం ఒక రవ్వ కూడా గ్యాస్ ఇవ్వదు. నష్టాలు జరిగితే మనకు మాత్రమే జరుగుతాయి. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి గ్యాస్ లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటా, ఈ కేజీ బేసన్ లో ఉన్న వాటా రాష్ట్ర ప్రభుత్వానికి అడుగు తీసుకోవాలి. ఈ మేరకు డబ్బులు మనకు వస్తే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మీద మనకు కంట్రోల్ వస్తుంది. సరసమైన ధరలకు మన వాళ్ళకు మనం నష్టపోతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమైనా నష్టాలు జరిగితే దాంట్లో మనకు కూడా ఇన్ని వేల కోట్ల. భారత ప్రధాని నరేంద్ర మోడీపై కేంద్ర మంత్రి చిరంజీవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నగరంలోని సంభవించిన పేలుడు ఘటనకు మోడీ కూడా కారణమన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు ఇక్కడ నుండి గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ ను తరలించుకుపోయారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరం మనం వాడుకుంటుంది వాళ్ళు 5,000 10,000 ఇచ్చి కాకుండా వాళ్ళకి, ఎందుకంటే మళ్ళీ తిరిగి పనిలోకి వెళ్ళి వాళ్ళు సంపాదించుకోవాలంటే కనుక కొన్ని నెలల పాటు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 1 లక్ష రూపాయలైనా ఇవ్వగలిగితే చాలా బాగుంటుందని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఆ రకంగా ఆర్థికంగా కొంచెం భరోసా 1-2-3 నెలల పాటు ఇవ్వగలిగితే కనుక మళ్ళీ వాళ్ళ పనుల్లోకి వాళ్ళకి వెళ్తారు. అలాగే ట్రీట్మెంట్ విషయంలో కూడా ఇప్పుడు సూపరింటెండ్ గారితో మాట్లాడడం, వారు మాట్లాడడం బట్ట మ్యాక్సిమం ఉన్నతమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అవసరమైతే కనుక ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్స్ కూడా మేము డాక్టర్స్ పిలిపించి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అన్ని రకాలుగా మేము సేవలు అందుకుంటాం. భారతదేశ టీవీ ఛానల్స్ ను అక్రమంగా ఇతర దేశాల్లో ప్రసారం చేస్తూ వేల కోట్ల వ్యాపారం చేసిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానంతో జాదు టీవీ పేరిట కొద్ది కాలంగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని నగర హైదరాబాద్ నేర విభాగం పోలీసులు ఛేదించారు. 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు విదేశాల్లో ఉన్న మరో నిందితుడు కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్లో జాదు టీవీ గుట్టు రట్టైంది. బోయిన్పల్లిలో సాగుతున్న జాదు టీవీ బండారాన్ని సిసిఎస్ పోలీసులు బయటపెట్టారు. హిందీ, తెలుగు, తమిళ వినోద ఛానళ్ల ప్రసారాలను హైజాక్ చేసి ఏకంగా 125 దేశాలలో ప్రచారం చేస్తున్న జాదు నిజంగా జాదు చేసిందని అంటున్నారు. టీవీ హెడ్ సునీత్ అహుజా పరారీలో ఉన్నాడని, అయితే 3 ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. సెటప్ బాక్స్లు, డిష్లను వారు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు సాగుతోంది. అన్ని కూడా కేబుల్స్ ద్వారా కనెక్షన్ తీసుకొని అట్లాగే శాటిలైట్ కేబుల్ ద్వారా ప్రసారం చేసే ఛానల్స్ని కూడా ఈ రెండింటిని ఒక సర్వర్లోకి తీసుకొని వచ్చి దాన్ని వీడియో సిగ్నల్ని
ఇంటర్నెట్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి వరల్డ్ ఓవర్ ట్రాన్స్మిషన్ కొరకు వాళ్ళు టెక్నాలజీని ఇన్స్టాల్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 ఇయర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి దీన్ని ప్రసారం చేస్తున్నారు. అయితే దాంట్లో ఉన్నటువంటి బిజినెస్ మోడల్ ఏంటంటే ఈ పర్ల్ టెక్నాలజీ వాళ్ళు జాదు టీవీ అని చెప్పేసి ఒక టీవీ బ్రాండెడ్ టీవీని మనము మిగతా ఫారిన్ కంట్రీస్లో పాపులరైజ్ చేసి దానికి కావాల్సినటువంటి సెటప్ బాక్సెస్ని వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. అమెరికాలోని తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో ప్రసారమయ్యే ఛానల్స్ స్పష్టంగా రావడం లేదని, అందుకు ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తగ్గడమే కారణమని తెలిసిందే. కొంతమంది కేబుల్ ఆపరేటర్లు అమెరికా కోర్టులో కేసు వేయగా అక్కడి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో ఛానల్స్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తగ్గడానికి కారణం భారత్లోనే ఉందని తేలింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ యాజమాన్యాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు బోయిన్పల్లిలో మానస సరోవర్ అపార్ట్మెంట్స్లో జాదు టీవీ పేరుతో నడుస్తున్న ఛానల్స్ ప్రసారాల పైరసీ గుట్టును రట్టు చేశారు. ఈ పైరసీ ద్వారా తమకు ఏటా 550 కోట్ల ఆదాయం వస్తుందని జాదు టీవీ నిర్వాహకులు అంగీకరించారని, ఇలా వీరు సుమారు 2,200 కోట్ల రూపాయలు సంపాదించారని సమాచారం.